राज्यम पोंगल राज्यम लोपी राज्यम इदं मी राज्यम इदं मी राज्यम पोंगल राज्यम लोपी राज्यम రైతులకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేయాలి పొలాల్లో మీటర్లు వేయాలి 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 కరెంట్ బిల్లు కట్టాలి కదా కరెంట్ బిల్లు ఎవరు కడతారు అది వరకు ఉండట్టు టీడీపీ ప్రభుత్వం వాళ్ళకి లేదు ఇప్పుడు గ్యాస్ బండ్ డబ్బులు ఎక్కడ పడతాయి గ్యాస్ బండ్ కేట్లేదుగా అట్లే ఇది కూడా ఉంటది ఇది కూడా ఒకసారి అత్తాడు తర్వాత ఏరు అప్పుడు ఎవరు నచ్చిపోతారు రైతే నచ్చిపోయింది రైతుకి అది అది మాత్రం జస్ట్ ఏది మీటర్ మాత్రం కట్టదు ఈరోజు చిరుకొమ్మపాల గ్రామంలో మరి రైతుల పొలాల్లో బోర్లకి మీటర్లు పెట్టే విధానాన్ని నిరసిస్తూ ప్రోగ్రామ్ చేయటం జరిగింది మరి మీటర్లు పెడితే మాత్రం రైతులకి ఉరితాడే అండి మరి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో అప్పటి రోజుల్లోనే హార్స్ పవర్ మరి ఒక హార్స్ పవర్ 50 రూపాయలకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మరి తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావటం ఉచిత కరెంటు ఇవ్వటం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు 9 గంటలు ఇచ్చిన ఘనత అండి ఉచిత కరెంటు చాలా చక్కగా 5 సంవత్సరాలు రైతులు హాయిగా ఉన్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రతిదీ కూడా రివర్స్ అండి ఆయన ఏం చేసినా కూడా రివర్స్ చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర అధోగతి పాలవుతుంది ప్రతి అంశంలో కూడా అందరూ మరి రైతులు కానీ అటువంటి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా చాలా నానా అవస్థలు రైతులు చూస్తే చాలా దారుణంగా ఉంది ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి 4000 3000 ఇచ్చిన ఘనత ఉంది ఆ టైంలో మరి వాళ్ళు పాదయాత్రలు చేసి మేము వచ్చాక 5000 ఇస్తామని చెప్పారు ఈరోజు 1200కు కూడా టన్ను వెళ్ళట్లేదు అంటే ఎంత దారుణంగా ఉందో కొనేవాడే లేడు కాబట్టి పక్క పేకలతో కష్టాల్లో ఉంటే వాళ్ళ మీద అదనం భారంగా ఈరోజు మరి బోర్లకి మీటర్లు పెట్టడం అనేది చాలా దారుణం అండి వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము కరెంటు బిల్లు మేము జమ చేస్తామని ఎవరికి తెలుసు వాళ్ళు జమ చేస్తారో లేదో ఎవరికి తెలియదు 1-2 నెలలు వేస్తారు తర్వాత ఇంక మరి రైతు కష్టాలు చెప్పుకునే విధంగా ఉండవు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి ఏదైతే మీ శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా మరి మీటర్లు బిగుస్తామని చెప్తున్నారు కాబట్టి అది వెంటనే వెనక్కి తీసుకోవాలి మరి తప్పకుండా దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రభుత్వం ఈ మీటర్లు బిగిచ్చే స్కీమ్ను మాత్రం వెంటనే వెనక్కి తీసుకో లేకపోతే రైతుల పోరాటం తీవ్రమవుతుంది ఎక్కడ కూడా రైతులు ఒప్పుకునే స్టేజ్లో లేరు అదేవిధంగా నష్టపరిహారం వెంటనే రిలీజ్ చేయాలి సుబాబుల రైతులను ఆదుకోవాలి ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము.